వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఎకానమీ సిలబస్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉందో డిస్కస్ చేద్దాము. మనకు లాస్ట్ టైం ఏపీపిఎస్సి 2019లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఇదే సేమ్ ఇదే ప్యాటర్న్లో కండక్ట్ చేశారు. ఎగ్జామ్ పేపర్లో కూడా ఎగ్జాక్ట్ 30 మార్క్స్ అని చెప్తే 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా మనకి 4 డిఫరెంట్ కాంపోనెంట్స్ లేదా సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అందులో 4 సబ్జెక్ట్లో ఒకటి జియోగ్రఫీ అన్నారు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అనుకున్నాము. ఈ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది. ఈ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సంబంధించి 30 మార్క్స్ సిలబస్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ అవడం జరుగుతుంది. ఈ 30 క్వశ్చన్స్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా పొందుపరిచారు? ఎప్పుడైనా ఫస్ట్ మనకి ఏంటి అంటే సిలబస్ అనేది చాలా ప్రధానమైన అంశము. రెండవది, ఆ సిలబస్ అనేది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందా లేదా సెపరేట్ పేపర్గా ఉందా చూడాలి. ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుంటే గ్రూప్ 2లో కూడా ఇదే సిలబస్, ఇదే ప్యాటర్న్ అంతా ఉంది. కానీ ఆ ఎగ్జామ్ అనేది ఒక సెపరేట్ పేపర్గా ఉంటుంది. అంటే 150 మార్క్స్తో కూడిన సెపరేట్ పేపర్. అంటే అక్కడ ప్రతి లైన్ టు లైన్, పిన్ టు పిన్, బిట్ టు బిట్ చదవాల్సిన అవసరం ఉంటుంది గ్రూప్ 2 ఎకానమీలో మాత్రమే. అదే గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసరికి అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ వేలో రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఇన్డెప్త్ వే, ఎందుకంటే సెపరేట్ పేపర్ అండి. అక్కడ ఇక్కడ ఏంది, జనరల్ స్టడీస్లో ఉండే 4 సబ్జెక్టులో ఇది ఒక సబ్జెక్టు. కాబట్టి ఇది జనరల్ స్టడీస్ ఆస్పెక్ట్లో ఉంటుంది. అంటే అభ్యర్థులు కన్ఫ్యూజ్ ఎక్కడవుతున్నారు అంటే, ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్టు కూడా ఒక సెపరేట్ సబ్జెక్ట్లా చదువుతున్నారు, సెపరేట్ పేపర్లో చదువుతున్నారు. ఇది చాలా హానికరం. నా దగ్గర మొన్న ఒక 2 డేస్ బ్యాక్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎకానమీ టీఎస్పీ సంబంధించిన పిల్లలు వచ్చారు. సార్, మేము టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఫిలిం చదువుతున్నాము ఎకానమీలో అని నాకు కొన్ని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, సోషియో ఎకనామిక్ సర్వే చదువుతున్నాము, తెలంగాణ స్టేట్ బడ్జెట్ చదువుతున్నాము, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చదువుతున్నాము అన్నాడు. ఇవన్నీ తెలంగాణ సంబంధించినవి. తెలంగాణ సంబంధించిన 3 బుక్లు పట్టుకొచ్చారు. తెలంగాణ ఎకానమీ వచ్చే బిట్స్ చాలా తక్కువ, 2, 3, మాక్సిమం 5 వస్తాయి. 5లో పథకాలు, పాలసీస్ మీదే వస్తాయి. వీళ్ళు చదువుతుంది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఇది గ్రూప్ 2కి చదవాల్సింది, ఇక్కడ చదువుతున్నారు. కాబట్టి అభ్యర్థులు గమనించండి, సబ్జెక్టుగా ఉన్నప్పుడు క్వశ్చన్ నీర్ వేరుగా ఉంటుంది, క్వశ్చన్ డెప్త్గా ఉంటుంది. జనరల్ స్టడీలో ఉన్నప్పుడు అందరి అభ్యర్థుల యొక్క ఎబిలిటీస్ అనేవి టెస్ట్ చేయడం జరుగుతుంది. నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇదే విషయం. అయితే మీకు డౌట్ అనిపిస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి చెక్ చేయండి. అలా చెక్ చేయడం వల్ల నీకు ఏం లాభం వస్తుందంటే, ఆహా, మెయిన్స్ లాగా లేదా స్పెషల్ సబ్జెక్టు కానీ పేపర్ కానీ ఉంటే క్వశ్చన్ డెప్త్ వేరుగా ఉంటుంది. అదే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ స్క్రీనింగ్ ఎగ్జామ్లో కానీ క్వశ్చనీర్ అనేది చాలా సింపుల్గా సాధారణంగా ఉంటుంది అనేది అభ్యర్థి ఫైండ్అవుట్ చేయాలి. ఇది చేస్తే విజయం మీదే. ఇది చేయకుండా ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నువ్వు మెయిన్స్ లాగా చదువుతున్నారండి, అంటే ఐ మీన్ గ్రూప్ 2 ఎకానమీ చదువుతున్నా, అంటే ఇంత పెద్ద బెండర్ చదువుతున్నారు. అలా కాదు, నేను లాస్ట్ ఇయర్లో చెప్పాను, చిన్న బుక్లెట్, చాలా చిన్న బుక్లెట్ కొయ్యగలి. ఇలా ఇది ఒక 250 ఎంతో పేజెస్ ఉంది, చిన్న బుక్లెట్. ఇది ఆ టీఎస్పీఎస్సి వాళ్ళ కోసం తయారు చేశాను స్పెషల్గా. అంటే ఇండియన్ ఎకానమీ సేమ్ సిలబస్ ఉంది, టీఎస్పీఎస్సి రాసినా, ఏపీపీఎస్సి రాసినా, ఇంకా అదర్ తమిళనాడు సర్వీస్ కమిషన్ రాసినా సిలబస్లు సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా ఇండియన్ ఎకానమీ అండి. ఇక ఇందులో చక్కగా మనం చాలా నీట్గా కొన్ని టేబుల్స్ చేశాను, ఆ టేబుల్ చూసుకొని బుక్ చదువుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇది ఇండియన్ ఎకానమీ బుక్ అండి. ఇది అందుబాటులో ఉంది, మన పబ్లికేషన్లో అందుబాటులో ఉంది, అందరికి తెలిసిన బుక్. ఇది మన పబ్లికేషన్లో టోటల్గా ఇప్పటికొక 20 బుక్లు రిలీజ్ చేశాం, అంటే 20 బుక్స్ రిలీజ్ చేశాం. ఇందులో ప్రధానంగా ఈ బుక్ అనేది అందుబాటులో ప్రజెంట్ ఉంది. ఒకవేళ మీకు బుక్ అయిన కాలంలో మాత్రం ఈ నెంబర్ 9014640879 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ బుక్ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు సింపుల్గా. అంటే ఎప్పుడు కూడా అభ్యర్థి నష్టపోవద్దండి. అంటే ఏంటంటే, మనము ఒక చిన్నగా ఒక 1/4 కిలో టమాటోస్ తెచ్చుకొని ఆ 1/4 కిలో టమాటాల ఒక 200 గ్రాముల మసాలా వేస్తే ఎలా ఉంటుంది కదా, హానికరం. అలా చేయదు. ఎప్పుడైనా సిలబస్కి అనుగుణంగా, ఎగ్జామ్కి అనుగుణంగా ప్రిపేర్ కానీ ట్రై చేయండి. చాలామందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో నేను దీని మీద టైం కొద్దిగా ఎక్కువ స్పెండ్ కాదు, వేస్ట్ చేస్తున్నా టైం. అంటే కారణం ఏంటంటే, అది అభ్యర్థులకు రీచ్ అవ్వన ఉద్దేశంతో చెప్తున్నాను. రెండవది, సార్ ప్రాక్టీస్ బాగా చేసుకున్నాం, చేసుకోండి. ప్రాక్టీస్ కూడా మనం మనదే బుక్ ఉంది, ప్రాక్టీస్లో కూడా ఇండియన్ ఎకానమీ సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రాక్టీస్ బుక్. ఇది గ్రూప్ 2 వాళ్ళు కొనొద్దు దయచేసి, ఎందుకంటే గ్రూప్ 2 బిట్ కాదు, బిట్ బ్యాంక్ కాదు. గ్రూప్ 2 బిట్ బ్యాంక్ సెపరేట్గా ఉంది, అది వేరు.
గ్రూప్ 2 బిడ్ బ్యాంక్ అనేది డెప్త్ ఉంటే క్వశ్చన్స్ అందులో ఇది జెండర్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎకానమీ బిడ్ బ్యాంక్ ఇది ఓన్లీ జెండర్ స్టడీస్ వాళ్ళకి అనుకోండి జెఎల్ కానీ డిఎల్ కానీ ఏఎస్ఓ కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి కేటగిరీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇలాంటి కేటగిరీ వాళ్ళకి ఇవి రెండు బుక్లు అండి ఈ బుక్లు దయచేసి గ్రూప్ 1 ప్రిలిమ్ మెయిన్స్ కి కానీ లేదా గ్రూప్ 2 మెయిన్స్ కి గ్రూప్ 2 కి సంబంధించినవి కాదు గమనించండి ఓన్లీ జెండర్ స్టడీస్ బుక్ అండి ఇవి ఇవి చిన్న 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 బుక్లు ఇవి నెక్స్ట్ मन सब्जेक्ट लोकी वेल्दाम इक्कड़ एम सिलेबस लो सिलेबस एमुंदी अंटे फस्ट बेसिक क्यारेक्टरिस्टिक्स आफ् इंडियन इकानमी अन्नाडु अंटे भारत देश आर्थिक व्यवस्था योक्क लक्षणालु अन्नाडु सरे एंडी लक्षणालो एलांटि बिट पड़ोच्चु अंटे सिंपल गा अंडी भारत देश आर्थिक व्यवस्था लक्षणालु अनि ओक 17 लक्षण उंटाय 17 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి చదువుకోండి సరిపోద్ది ఇందులోకి వెళ్ళే ఒక బిట్ పడుద్ది అండి ఇక మీరు ఎక్కో ఎక్కో చాలా చాలా కష్టపడ సమస్య లేదు ఒక 15 లక్షలు ఏంటి ఆ లక్షణం అంటే జనాభా అధికంగా ఉంటుంది జననాల రేటు మరణాల రేటు ప్రెజెంట్ కూడా ఎక్కువగానే ఉంది తగ్గుతుంది బట్ ఎక్కువగానే ఉంది నెక్స్ట్ ఆ భారతదేశం మూలధనం కొరతగా ఉంది నిరుద్యోగిత ఎక్కువగా ఉంది పేదరికం కూడా ఎక్కువగా ఉంది పేదరికం మనకు ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్స్ ప్రకారం 21.9% ఉంది మనకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఉంది పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఉంది విద్యావంతుల్లో పేదరికం ఉంది ఎక్కువ చదువుకొని తక్కువ స్థాయిలో పని చేసే పేదరికం ఉంది ఇగో ఇలా ఇవన్నీ భారతదేశం యొక్క లక్షణాలు ఈ లక్షణాలు ఒక 17 ఉంటాయి ఆ 17 పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈ టాపిక్ లో ఈ ఒక్క లెసన్ లో ఇవి చదవండి బేసిక్ చదివేసుకోండి చదివేసుకున్నాక ఇందులో మెన్షన్ చేసిన టాపిక్ ఏందంటే ప్లాన్స్ అనుంటది ప్లాన్స్ ప్రణాళికలు ఇగో ఇది డెవలపింగ్ ఎకానమీ యొక్క లక్షణాలు ఇది ఫస్ట్ అండి ఈ 17 లక్షణాలు చదువుకోండి నేను చెప్పిన మాక్సిమం ఫాలో గాని మీకు ఒక 80-90% స్కోర్ కవర్ అవుతుంది మన సబ్జెక్ట్ లో ఇక మీరు వేరే ఆలోచన చేయకండి ఎగ్జామ్ రాసినాక మళ్ళీ నేను అప్రోచ్ అవ్వని చెప్తాను నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ ఇందులో ప్రణాళికలు ఉంటాయి ప్రణాళికల్లో ఒక నేను ఒక చెప్పే పాయింట్స్ మీద ఫోకస్ డోంట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ వేరే వాటిపైన ఫోకస్ చేయకండి ఇవి అయిపోతే నీకు టైం ఉంటే మీ ఇష్టమైన చదువుకోండి నేను చెప్పింది దయచేసి ఇవే చదవండి ఫస్ట్ బేసిక్గా ఇందులో ప్రధానంగా స్వతంత్రానికి పూర్వం ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో కూడా చదువుకోండి ఇందులో ఏమొస్తాయి అంటే బాంబే ప్లాన్ వస్తుంది ఒకటి బాంబే ప్లాన్ ఫస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విజన్ ఉంటుంది నెక్స్ట్ పీపుల్స్ ప్లాన్ ఉంటుంది సర్వోదయ ప్రణాళిక ఉంటుంది ఇగో ఇవి ఇవి ఈ ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ ప్రణాళిక యొక్క లక్ష్యం ఎంత ఆ ప్రణాళిక యొక్క పెట్టుబడి ఎంత చదువుకోండి ఇక ఏమీ వద్దు తర్వాత 12 పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యాలు ప్రాధాన్యతలు ఉంటాయి అందులో మొదటి 8 ప్రణాళికలకు సంబంధించిన మోడల్స్ ఒకటో ప్రణాళిక మోడల్ ఏమిటి రెండో ప్రణాళిక మోడల్ ఏమిటి ఫస్ట్ ప్రణాళిక హెచ్డి మోడల్ రెండవది మహలనోబిస్ మూడవది అశోక్ మెహతా నాలుగవది డిఆర్ గాడ్గిల్ ఐదు డిపితర్ ఇలా ఒక 8 ప్రణాళికలకు సంబంధించినవి మోడల్ చదువుకోండి ఈ 12 ప్రణాళిక లక్ష్యాలు ప్రాధాన్యతలు వరుసగా చదువుకోండి మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగంపై ఫోకస్ చేశారు రెండు ప్రణాళికలో పరిశ్రమలు మూడు స్వయం సమృద్ధి నాలుగు స్వావలంబన ఇలా 12 ప్రణాళికలు మన బుక్లో మీకు చార్ట్ ఇచ్చాను టేబుల్ లాగా చార్ట్ ఇచ్చాను ఆ చార్ట్స్ మాత్రం చదువుకోండి సరిపోతుంది ఇవి రెండు చదువుకుంటే మాక్సిమం సరిపోతుంది ఆ తర్వాత ఫస్ట్ ప్రణాళికలో ఫస్ట్ ప్లాన్లో ఉండే పథకాలు అన్నీ చదువుకోండి పథకాలు అంటే ఇక్కడ మనకు రెండే వస్తాయి ఒకటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండవది నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని ఉంటుంది ఇవి రెండు పథకాలను బాగా బ్రహ్మాండంగా చదవండి అంటే ఒకటో ప్రణాళిక మీద ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత 12th ప్లాన్ అండి 12th ప్లాన్ పైన ఫోకస్ చేయండి ఇక ఇది చాలండి ఇక్కడికి క్లోజ్ చేశాను చేస్తూ ప్రణాళికలు రకాలు ఉంటాయి ప్రణాళిక రకాలు కేంద్రీకృత ప్రణాళిక వికేంద్రీకృత ప్రణాళిక దిస్ ఇస్ కోల్డ్ ఇన్ ఇంగ్లీష్ సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్తుంటాం ఆ సిస్టమ్ చదువుకోండి నిరంతర ప్రణాళిక ఉంటుంది నిరంతర ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక ఉంటాయి ఇవి ఈ ప్రణాళిక రకాలు ఇవి నాలుగు బాగా చదువుకోండి సరిపోతుంది ఇక దిస్ ఇస్ రికార్డింగ్ ప్రణాళికకు సంబంధించి నాకు తెలిసి ఒక గంట టైం కేటాయిస్తే ఇది అయిపోతుంది కానీ మీరు 5 గంటలు కూర్చుంటారు 5 గంటలు చూడండి 4 గంటల టైం మీరు చదివింది స్క్రాప్ అవుతుంది కదా ఇది నా ఇంటెన్షన్ ఇదనమాట ఎందుకంటే అభ్యర్థులు చాలామంది హైలీ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారండి కానీ కాదు దట్స్ రాంగ్ సార్ మీరు చెప్పేది అథెంటికా ఎస్ అథెంటిక్ 100% అథెంటిక్ ఎందుకంటే గత 1984 నుంచి 2021 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ పేపర్ని నేను అనాలిసిస్ చేశాను
అనాలసిస్ బుక్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. 1984 నుంచి 2020 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లోని క్వశ్చన్ పేపర్ మీకు అందుబాటులో ఉంది, అది కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. మళ్ళీ బయట పై నేను ఎకనామిక్స్లో నేను ఎంఏ ఎకనామిక్స్ ఎంఫిల్ పిహెచ్డి డాక్టరేట్ ఓకేనా, అంటే అనాలసిస్ పవరు స్కాలర్ బేసిక్గా. దీనివల్ల నేను ఇంత బ్రహ్మాండంగా అంటే ఇంత ఈజీ మెథడ్ మీకు చెప్తాను, ఇవి ఫాలో కండి. ఇంకా టైం ఉంటే మిత్రమా చదువుకో, నేను వద్దాను కానీ ఫస్ట్ ఇవి చదవండి. మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి, అయినాక మెయిన్స్ అనేది కూడా పెద్దగా ఏమి ఉండదు. మెయిన్స్లో కూడా ఒక 150 క్వశ్చన్స్ను బాగా చదువుకుంటే యూ కెన్ అటెంప్ట్, యూ కెన్ ప్రజెంట్ వెరీ వెల్. కాబట్టి నేను అవి కూడా చెప్తాను, మెయిన్స్ అప్పుడు అది చెప్తాను మళ్ళీ. కాబట్టి ఇది ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ నీతి ఆయోగ్. సార్, నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ అప్రోచ్ టు ఈకానమీ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఈకానమీ డెవలప్మెంట్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ హెచ్డిఐ ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాలసీ. సార్, ఇంత సిలబస్ ఉంది కదా. ఎస్, అదే మిత్రం అని చెప్పేది, అదే నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియో చూడ ఉద్దేశం అదే. ఇంత సిలబస్ ఉంది, బుక్ కొంటే నీ గ్రూప్ టూ బుక్ కొంటే 1000 పేజీల నోట్స్ నాదే ఉంది. ఇండియన్ ఎకానమీ ఏపీ కన్నా కలిపి 1000 పేజీలు ఉంది. 1000 పేజీలు చదువుతారా ఈ 75 డేస్లో? సాధ్యం కాదు. కాబట్టి నేను చెప్పేది పక్కాగా ఫాలో కానీ మీకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. సో నేను చెప్పే ఈ విజన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇద్దరు ప్రణాళికలు ఓవర్. నెక్స్ట్ సార్, నీతి ఆయోగ్ ఏంటంటే జస్ట్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క అబ్రివేషన్ అంటే దీని యొక్క మెయిన్ మోటో ఏమిటి చూడండి. నెక్స్ట్ ఈ నీతి ఆయోగ్ స్ట్రక్చర్ నిర్మాణం ఎలా ఉంది, నిర్మాణము దీనికి ఉండే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మెంబర్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇలా మెయిన్ ఫోకసింగ్ ఏరియా ఏమిటి అంటే మెయిన్ ఫోకసింగ్ రెండు చెప్తాను. ఒకటి మెయిన్ ఫోకసింగ్లో ఒకటి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య అంటారు. సహకార సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలతో సమన్వయం చెందుకుంటూ అభివృద్ధి సాధించడాన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. సహకార సమాఖ్య అంటే కేంద్రము రాష్ట్రము కలిసి అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ మార్బుల్ కేక్ ఫెడరలిజం. మార్బుల్ కేక్ ఫెడరలిజం అని గుర్తుంచుకోండి. ఎవరెవరు కలుస్తారు? కేంద్రము రాష్ట్రాలు కలిసి. దిస్ ఈజ్ ద మెయిన్ మోటో టు అచీవ్ డెవలప్మెంట్ బై ది కోఆర్డినేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇద్దరు సమన్వయంగా ఉంటారు, ఇద్దరి మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటారు. మరొక పాయింట్ చూడండి, ఇంకో సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ కాంపిటీటివ్ ఫెడరలిజం అంటారు. కాంపిటీటివ్ ఫెడరలిజం ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఏముంటుందంటే రాష్ట్రాలు కలిసి కేంద్రము కలిసి అభివృద్ధిలో పాల్గొంటాయి. ఇక్కడ కాంపిటీటివ్ ఫెడరలిజంలో ఎలా ఉంటుంది అంటే రాష్ట్రాల మధ్యన పోటీని జనరేట్ చేస్తారు. ఈ పోటీ అంటే హెల్దీ కాంపిటీషన్ అంటారు, ఆరోగ్యకరమైన పోటీని జనరేట్ చేస్తారు. సార్, ఆరోగ్యకరమైన పోటీ అంటే ఏం లేదండి, ఒక్క అంశము తీసుకుంటే ఆ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు ప్రభుత్వం ర్యాంకులను ప్రకటిస్తూ ఉంది. అప్పుడు టాప్ ర్యాంక్ సాధించిన రాష్ట్రాలతో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు బేసిక్గా పోటీ పడతాయి. దీన్నే మనం కాంపిటీటివ్ ఫెడరలిజం అని పిలుస్తుంటారు. అంటే రాష్ట్రాల మధ్య పోటీని క్రియేట్ చేసి అభివృద్ధి సాధించడం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇవి మీకు ప్యూర్ ఎకనామిక్ సబ్జెక్ట్లో వీటి యొక్క డెఫినేషన్స్ వేరుంటాయి, వీటి యొక్క అప్రోచ్ వేరుంటుంది. మనకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామ్నర్ యొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే విధానం ఏమిటి అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం అని చెప్పారు రెండు. అంటే సపోజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, రాష్ట్రాల మధ్య అంటే సపోజ్కి సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ లేదా హెల్త్ ఇండెక్స్ ఆరోగ్య సూచిక లేదా లిటరసీ ఇండెక్స్ ఏదో ఒక ఇండెక్స్ అనుకోండి. సపోజ్కి ఇలా ఒక ఇండెక్స్ ఆరోగ్య సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని నీతి ఆయోగ్ రూపొందించిన ర్యాంకింగ్లో కొన్ని రాష్ట్రాలకు టాప్ ర్యాంక్స్ వచ్చినవి, కొన్ని రాష్ట్రాలకు బాటమ్ ర్యాంక్స్ వచ్చినవి. ఇప్పుడు వీటి మధ్య పోటీ క్రియేట్ అవుతుంది. ఈ బాటంలో ఉన్న రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సహకార మంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సహకార మంత్రి ఇలా అప్పుడే ఆటోమేటిక్గా సహకారం అంటేదేమో కోఆపరేటివ్ ఫెడరలిజం. వీరి మధ్య ఉండే పోటీని క్రియేట్ చేస్తే
competitive federalism. This cooperative federalism itself is known as marble cake federalism. That's it. Chalinga. ఇవి చదువుకోండి సరిపోద్ది సార్. ఇంకొకటి రెండు అన్నారు కదా అంటే ఇంకోటి ఏంటండి, లేటెస్ట్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ఏందో చూసుకోండి. రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్లో జస్ట్ ఈ ఫోకస్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. మొత్తం ఒక 17 గోల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 17 గోల్స్ ఐడెంటిఫైడ్ బై యుఎన్. ఈ 17 గోల్స్కి సంబంధించి వరల్డ్ వైడ్గా అన్ని దేశాలు కూడా ఈ గోల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఆ గోల్స్ సంబంధించి నీతి ఆయోగ్ ర్యాంక్స్ ఇస్తుంది. ఆ ర్యాంకులు చదువుకోండి. అవి దేనికి సంబంధించిన ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి కాబట్టి దీన్ని కలపండి. కలిపితే ఆటోమేటిక్గా ఈ టాపిక్ అయిపోతుంది, ఈ టాపిక్ అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే ఈ టాపిక్ వేరే చదువుతాము, ఈ టాపిక్ వేరే చదువుతాము. అలా కాదు, ఒకే చోట అంటే ఒకటి ఒక టూ బర్డ్స్ ఫర్ వన్ షాట్ అంటే కదా, ఒకటే దెబ్బకు రెండు పెట్టేలాగా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏం లేదు, నేను ఒక 5 పాయింట్స్ ఇస్తాను, 5 పాయింట్ల యొక్క నిర్వచనాలు నేర్చుకోండి సరిపోతుంది. ఆ 5 పాయింట్స్ ఏంటి అనేది ఒక్కసారికి నేను మీకు స్పష్టంగా రాసి చూపిస్తాను. ఫస్ట్ నెంబర్ 1, వృద్ధి అనగా నేర్చండి. గ్రోత్, దిస్ ఇస్ కాల్డ్ గ్రోత్. దిస్ గ్రోత్ ఇట్ సెల్ఫ్ ఈస్ నోన్ యాజ్ ఇకానమిక్ గ్రోత్. ఇకానమిక్ గ్రోత్ దీని తెలుగులో వృద్ధి లేదా ఆర్థిక వృద్ధి అంటారు. అది ఒక డెఫినేషన్ నేర్చుకోండి. రెండవది అభివృద్ధి అన్నాను. అభివృద్ధి లేదా ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి లేదా ఆర్థికాభివృద్ధి. ఇకానమిక్ డెవలప్మెంట్, ఇకానమిక్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ఇకానమిక్ గ్రోత్, సెకండ్ వన్ ఈజ్ ఇకానమిక్ డెవలప్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఇన్క్లూజివ్ గ్రోత్, ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే దీన్ని మనం ఏమంటాం, సమ్మిళిత వృద్ధి అంటాము, సమ్మిళిత వృద్ధి. నాలుగవది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కొనసాగించగలిగే అభివృద్ధి. ఇది అండి సుస్థిర అభివృద్ధి, నిలకడగల అభివృద్ధి. అభివృద్ధి క్రమంగా కొనసాగుతూ భవిష్యత్ తరాలకు చేరాలి. ఎంత సింపుల్ అండి, కొనసాగించగలిగే అభివృద్ధి. అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంటాము ఎక్కడికి, ఈ తరం నుంచి భవిష్యత్ తరానికి. ఎకనామిక్స్ యొక్క బ్యూటీనెస్ ఏంటి అంటే అన్ని మీనింగ్స్ అక్కడే ఉంటాయండి, మనకు తెలియక చచ్చిపోతాము. అన్నీ అక్కడే ఉంటాయి మీనింగ్స్. నిలకడగల అభివృద్ధి, అభివృద్ధి నిలకడగా ఉండాలి. చూడండి, ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది, దేశం ముందుకు ప్రయాణిస్తుంది, బట్ అభివృద్ధి ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. అలా ఉంటే ఏమంటారంటే కొనసాగించగలిగే అభివృద్ధి. ఎప్పుడైనా ఈ అభివృద్ధి పెరుగుతున్నప్పుడు పర్యావరణం నాశనం అవుతుంది, డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటాము. అంటే చెట్లను ఎక్కువగా నరకడం వలన ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, ఎక్కువగా ఇండస్ట్రీస్ పెట్టడం వలన ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి సాధించబడుతుంది. కానీ పర్యావరణ నాశనం అవుతుంది, డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఈ యొక్క డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ని కంట్రోల్ చేసుకుంటూ సాధించే వృద్ధినే మనం అంటాం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము, కొనసాగించగలిగే అభివృద్ధి. నేను మళ్ళీ ఒకసారి వీటి ఒక డిఫినేషన్ చెప్తాను, ఎందుకంటే ఈ దీని మీద ఫోకస్ చేస్తే సిలబస్ అవ్వదండి. ఎందుకంటే నేను చెప్పంటే ఒక రోజంతా చెప్పగలుగుతాను వీటి మీద. సో ఒక్కొక్క టాపిక్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఇన్క్లూజివ్ కదా, ఇన్క్లూజివ్ అన్నాడు అంటే ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ క్యాటగిరీస్, ఆల్ కమ్యూనిటీస్, ఆల్ ఏరియాస్, స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ బ్యాక్వర్డ్ క్యాటగిరీ పీపుల్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇగో వీళ్ళందరినీ కలుపుకొని సాధిస్తుందని ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాం. అందరినీ కలుపుకొని వృద్ధి సాధిస్తే ఇన్క్లూజివ్ గ్రోత్ అండి. ఇగో ఇలా ఈ నాలుగింటి పైన ఫోకస్ చేయండి, మీకు ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి చెప్తాను, ఇంకోటి సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి ఉంటుంది. సత్వర ప్రగతి ఫాస్టర్ గ్రోత్. ఈ సత్వర ప్రగతి అనేది మనకు 11th అండ్ 12th ప్లాన్లో తీసుకున్నారు సత్వర ప్రగతి. అదేవిధంగా సత్వర ప్రగతి అంటూ కొనసాగించగలిగే అభివృద్ధి 12th ప్లాన్లో తీసుకున్నారు. ఇక్కడ వీటి గురించి చూసుకున్నారు. సత్వర ప్రగతి అంటే వేగవంతంగా ఫాస్టర్ గ్రోత్ అనమాట. అభివృద్ధిని వేగవంతంగా సాధిస్తే మనం ఫాస్టర్ గ్రోత్ అంటాం. అందరినీ కలుపుకొని సాధిస్తేనేమో ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాము. కంటిన్యూ కొనసాగుతుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఏముంది, ఏముండదండి, వెరీ సింపుల్. ఎందుకంటే మేము ఓ ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ చదివాము, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2 సంవత్సరాలు చదివాను ఎకనామిక్స్, డిగ్రీలో 3 సంవత్సరాలు, పీజీలో 2 సంవత్సరాలు, ఎంఫీలో 2 సంవత్సరాలు, పిహెచ్డీలో 5 సంవత్సరాలు, నా జీవితం అంతా ఎకనామిక్సే. సో ఎకనామిక్స్లో మీకు ఏది ఉన్నా ఐల్ సాల్వ్. అందుకే మన బుక్లు విపరీతంగా ఉండే బుక్స్ ఎకానమీలో, ఎకానమిక్స్ మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ, గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అందులో ఇంగ్లీష్ మీడియం ఎకానమీ, ఇవో ఇలా 18 బుక్స్ రాసండి ఇప్పటివరకు బుక్స్.
ఓకే మీరు ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి తీసుకొచ్చును. తర్వాత ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ చార్జెస్, ఇది కాస్త మీరు ఈ టాపిక్ ఏం చేస్తారంటే ఈ టాపిక్ని తీసుకెళ్ళి మనము పర్యావరణము ఎస్ఎన్టీలో పర్యావరణం అనుందండి దానికి అటాచ్ చేసి చదువుకోండి సరిపోద్ది. నెక్స్ట్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐని హెచ్డిఐ అనగా ఫస్ట్ హెచ్డిఐ అనగానేమి ఫస్ట్ది, హెచ్డిఐ అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనగానేమి ఫస్ట్ది. తర్వాత ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు రూపొందించారు నెక్స్ట్ హెచ్డిఐలో ఉండే డైమెన్షన్స్ కాంపోనెంట్స్ ఇందులో ఉండే అంశాలు లేదా భాగాలు ఏమిటి, ఈ హెచ్డిఐలో ఉండే సూచిని నిర్మించే విధానము లేదా దానికి ఫార్ములా దాన్ని మనం ఇట్లా క్యూబ్ అంటాము, క్యూబ్ అంటాము క్యూబ్ రూట్ ఆఫ్ అని కాంపోనెంట్స్ రాస్తుంటాము. ఇందులో మూడు ఉంటాయి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ ఇంటూ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని మూడు ఇట్లా కాంపోనెంట్స్ ఉంటాయి. వీటి ఆధారంగా హెచ్డిఐని రూపకల్పన చేస్తూ ఉంటారు. ఇలా ఇగో ఇవి మూడు గుర్తుంచుకోండి. ఈ వీటికంటే ఎక్కువ ఫోకస్ చేసింది ప్రజెంట్ హెచ్డిఐలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, 1990s కంపేర్ చేస్తే ఎలా ఉంది, 2000తో కంపేర్ చేస్తే ఎలా ఉంది. జస్ట్ ఇక్కడ ఇలా 1990లో ఫస్ట్ రిపోర్ట్ ఇస్తారు, 1990లో వచ్చింది ఫస్ట్ రిపోర్ట్. తర్వాత 2010 2020 అండ్ ప్రజెంట్ ఇయర్ తీసుకొని ఇగో ఇవి ఈ ప్రజెంట్ ఇయర్ ర్యాంకు తీసుకొని ఈ నాలుగిటితో కంపేర్ చేయండి. చాలు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇదంతా ఇది నేను క్లాస్ చెప్తే మీకు ఒక 10 మినిట్స్ క్లాస్, అదే 10 మినిట్స్ 10 నిమిషాల్లో ఈ క్లాస్ అయిపోతూ ఉంటుంది. ఓకే 10 మినిట్స్ అంటే మీరు రాసుకున్న నోట్స్ రాసుకుంటే ఒక పేజీ రావాలి, కానీ మీరు రాసుకున్న నోట్స్లో 10 పేజీలు వస్తుంది. అదే ఫెయిల్యూర్కి రీజన్ అండి. అంటే అవసరమైంది తీసుకుంటున్నాము, అనవసరమైంది తీసుకుంటున్నాము, అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతారు. ఇగో ఇది ప్రిలిమ్స్ సార్. అదే గ్రూప్ టూకి నో డౌట్, లైన్ టూ లైన్ పిన్ టు పిన్ అక్కడ గ్రూప్ టూలో హెచ్డిఐ చెప్పండి, నేను కూడా 10 పేజీల క్లాస్ చెప్తాను. ఇక్కడ ఒక 1 పేజీ నోట్ చెప్తాను, ఆ వ్యత్యాసం నీకు రావాలి, అప్పుడు మంచి స్కోరింగ్ వస్తుందండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ యూనిట్ 1 అండి. చూడండి యూనిట్ 1 చెప్పడానికి మనకి ఇంత టైం పట్టింది, ఇంకా నేను ఇందులో ఏమి చెప్పలేదు, అంత పైపైన చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్లో దిస్ వన్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అన్నారు. ఇక నేషనల్ ఇన్కమ్ అనగానే చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూలో ఉండే 100 పేజీల నోట్స్ తిరిగేస్తారు. దయచేసి వద్దు. జస్ట్ నేను చెప్పేది ఫస్ట్ జాతీయతలో ఉండే ఒక నాలుగు ప్రధానమైన అందులో కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ దేర్ ఆర్ 4 కాన్సెప్ట్, జీఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డీపీ. ఇగో ఈ నాలుగు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. దీంతో పాటుగా పర్ క్యాపిట ఇన్కమ్, తలసరి ఆదాయం, ఇవన్నీ నిర్వచనాలు, వాటికి నిర్వచనాలు ఈక్వేషన్స్ నేర్చుకోండి. తర్వాత ఈ యొక్క జాతీయ ఆదాయము నామమాత్రం ధరల్లో జాతీయ ఆదాయం ఏంటి, వాస్తవ ధరల్లో దిస్ ఇస్ కాల్డ్ బేస్డ్ ఇయర్ ప్రైస్లో జాతీయ ఆదాయం ఏంటి. ఇగో ఇవి ఒక 7 కాంపోనెంట్స్ నేర్చుకోండి. ఇవి ఇంతే, ఇంకా ఈ 7 కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత జాతీయ ఆదాయాన్ని డిసైడ్ చేసే కాంపోనెంట్స్, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అక్కడ ఆ కాంపోనెంట్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇగో ఇవి రెండు సరిపోతాయండి. ఇవి నాలుగు ప్లస్ ఒకటి 5 కాన్సెప్ట్స్, ఇవి 2 అంశాలు నేర్చుకుంటే సరిపోద్ది. తర్వాత సరే బేస్ ఇయర్ ఉంది కదా, అదేంటంటే ఇక్కడ మనకు ఈ వాస్తవ ఆదాయం చదువుతున్న మనకు బేస్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి. ఆ తర్వాత ఈ బేస్ ఇయర్ వచ్చిన తర్వాత మరి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ జీవీఏలో కానీ జీడిపిలో కానీ ఏ రంగం వాటా ఎక్కువ ఉందంటే సేవా రంగం యొక్క వాటా ఎక్కువ ఉంది. చిన్న పాయింట్, ఏ రంగం వాటా ఎక్కువ అంటే సేవా రంగం వాటా ఎక్కువ. సర్వీస్ సెక్టార్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ది జీడిపి అండ్ జీవీఏ, వేర్ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఇన్ ఇండియా మోర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. వ్యవసాయ రంగం పైన జనాభా ఎక్కువ ఆధారపడుతున్నారు, బట్ సేవా రంగం నుంచి వచ్చే ఆదాయము ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక కొద్ది గణాంకాలు చూసుకోవాలి. ఆ గణాంకాలు సరిపోతే ఇక్కడ తలసరి ఆదాయం ఎంత అనేది రూపీస్లో మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకునేటప్పుడు మన స్టేట్కి ఉండే తలసరి ఆదాయము, జాతీయ స్థాయి తలసరి ఆదాయం ఎంత అనేది రూపీస్లో, ఇవి ఒక రెండు
figures rupees lo gurtunchukondi. Indaka cheppina SEBI sector yokka vaata enta number gurtukoni try cheyandi. This is recording enti component concepts and components ani cheptunnam, and national accounts and national accounts and demographic issues janaba sambandhita samasyalu emiti. జనాభా అనే ఇక్కడ మనం జనాభా కూడా చదవాలండి. అంటే మరి మనకు కొన్ని చోట్ల కూడా వస్తుంది జనాభా వృత్తిపరమైన నిర్మాణం వస్తుంది. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటారు. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే ఏదాకా చెప్పాను కదా, ఏ రంగం పైన జనాభా ఎక్కువ ఆధారపడి ఉంటున్నారంటే వ్యవసాయ రంగం పైన. అదే ఆక్యుపేషన్ స్ట్రక్చర్ అంటే అదే వృత్తుల వారి విభజన, వృత్తుల వారి విభజన అంటారు దాన్ని. అంటే బేసిక్గా ఏ దేశంలో అయినా వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో ప్రైమరీ స్టేజ్లో. దేశం అభివృద్ధి అవుతున్న కొద్దీ వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా తగ్గుతారు. ఇలా ఇలా సేవా రంగంపై ఆధారపడి జనాభా పెరుగుతుంటారు. ఇలా ఇలా జరుగుతుందన్నమాట. చివరికి ఏమో తెలుసా అండి, సేవా రంగంపై ఆధారపడి జనాభా ఇలా పెరుగుతారు, వ్యవసాయ రంగంపై ఆధారపడి జనాభా ఇలా తగ్గుతారు. అప్పుడు గ్రామాలు తగ్గుతాయి, పట్టణాలు వెలసిల్లుతాయి. ఇగో ఈ విధంగా మార్పు వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ ఎకనామిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే తెలుగులో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఆ తెలుగు పదం రావట్లేదు నాకు. అదేవిధంగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, సామాజిక పరివర్తన, ఆర్థిక పరివర్తన, మార్పు మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా దిస్ ఈస్ రికార్డింగ్ ఇది. నెక్స్ట్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్, పేదరికము మరియు అసమానతలు చదువుకోవాలి. ఇక్కడ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ చెప్పాను కదా, వృత్తుల వారి విభజన, అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇరాడికేషన్, ఇష్యూస్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇందులో ఇక ఇవన్నీ అవన్నీ పక్కన పెడతాం. పక్కన పెడితే నేను మీకు ఒక రెండు టాపిక్స్ ఇక్కడ చెప్తాను. ఒక టాపిక్ ఏంటంటే నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత, మరొకటి పేదరికం. ఇక్కడ నిరుద్యోగితలో ఏం చదవాలి, నేను చెప్పినే చదవండి ఫస్ట్. అవి కంప్లీట్ అయిన తర్వాత నీకు ఓపిక ఉండే టైం ఉంటే నీకు ఇష్టమైన చదువుకో. ఇక్కడ నిరుద్యోగితలో, నిరుద్యోగితలో ఫస్ట్ మీరు చదవాల్సింది నిర్వచనం చదవాలి. నిర్వచనం నిరుద్యోగిత నిర్వచనం, డిఫినేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ నిరుద్యోగిత రకాలు ఉంటాయి, నిరుద్యోగిత రకాలు రఫ్ ఒక 8 రకాలు చదువుకు సరిపోద్ది. 8 రకాలు ఎక్కువ, 8 రకాలు సరిపోద్ది. అందులో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చక్రీయ నిరుద్యోగిత, చక్రీయ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత అండ్ అల్ప ఉద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్. ఇది యాక్చువల్గా అన్ఎంప్లాయ్మెంట్ కదా, అండర్ ఎంప్లాయ్మెంట్. ఒక ఉద్యోగి ఉద్యోగంలో ఉంటాడు, ఒక వ్యక్తి పనిలో పాల్గొంటాడు కానీ అతను సాటిస్ఫైగా ఉండడు. అంటే ఒక 100,000 రూపాయల జీతం పొందే కెపాసిటీ ఉన్న వ్యక్తి 20,000కే పని చేస్తాడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ అండర్ ఎంప్లాయ్మెంట్, తెలుగులో అల్ప ఉపాధి, అల్ప ఉద్యోగిత అంటారు. ఇవ ఇలా ఈ 8 రకాలు చదువుకోండి. నెక్స్ట్ ఈ చదువుకున్నాక మ్యాక్సిమం బిట్టు ఇక్కడే అడుగుతున్నాడు, ఇక్కడే రకాలలో అడుగుతున్నాడు. అంటే రకాల్లో మ్యాక్సిమం అడుగుతున్నాడు లేదా నిర్వచనాలు అడుగుతున్నాడు. ఇవి రెండూ తప్పితే మూడవ ఏరియా ఏంటి అంటే మనకు ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలు రిలీజ్ చేస్తుంది. ప్రజెంట్ ఎన్ఎస్ఓ ఉంది, ప్రజెంట్ ఎన్ఎస్ఓ. ఆ ఎన్ఎస్ఓ ద్వారా రిలీజ్ చేయబడే గణాంకాలు మనకు కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. ఆ టెర్మినాలజీ మూడు చదువుకోండి, బిట్టు మిస్ కానే కాదు. ఏంటి సార్ ఆ టెర్మినాలజీ అంటే ఐ విల్ రైట్ డౌన్ రైట్ ఇయర్, ప్లీజ్ రైట్ డౌన్ యూ పీపుల్ ఆల్సో. ఇందులో ఎలా ఉంటుందంటే ఒకటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ పార్టిసిపేషన్ రేట్. ఇక్కడ లేబర్ ఫోర్స్, ఇది వర్క్ ఫోర్స్ లేదా వర్క్ వర్కర్ అని అంటుంటాము. మరొకటి ఇవి రెండు ప్రధానంగా. దీంతోపాటుగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు, నిరుద్యోగిత రేటు అని ఉంటుంది, నిరుద్యోగిత రేటు. ఇగో ఇవి మూడు రేట్ చదువుకోండి. దీంతోపాటుగా ఇంకొక 4-5 ఉంటాయండి. అవి ఏంటి అంటే ఒకటి యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని మూడు ఉంటాయి. ఇవి మూడు చదువుకోండి. ఇంకోటి ప్రిన్సిపల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, సబ్సిడరీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, సబ్సిడరీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. అండ్ లాస్ట్ వన్ స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్, స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్. సార్ చాలా రాశారు కదా, బో ఇన్ని చదవాలా, ఎంత ఎంత స్వీట్ చూడండి. పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు లేబర్ ఫోర్స్, పని చేస్తూ ఉన్నాడు వర్క్ ఫోర్స్, వర్క్ ఫోర్స్ ఆర్ వర్క్ పార్టిసిపేషన్ రేట్. పని చేస్తూ ఉన్నాడు, నేను ప్రజెంట్ పని చేస్తూ ఉన్నాను, వర్క్ పార్టిసిపేషన్ రేట్. పని కోసం వేచి చూస్తున్నాను, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ జాబ్, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ అన్ ఎంప్లాయ్మెంట్,
ఎంప్లాయ్మెంట్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను, దట్ ఇస్ కాల్డ్ లేబర్ ఫోర్స్. పని దొరకలే కానీ పని చేయడానికి సిద్ధం, రెడీ టు డూ జాబ్. ఏ పర్సన్ ఈజ్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ఇకోనామిక్ యాక్టివిటీస్, దట్ పర్సన్ కమ్స్ అండర్ లేబర్ ఫోర్స్. వేర్ దట్ పర్సన్ ఈజ్ డూయింగ్ ఏ జాబ్, దట్ ఈజ్ వర్కర్ పార్టిసిపేషన్ రేట్. ద రిమైనింగ్ పీపుల్, ఇప్పుడు సపోజ్కు 100 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక 70 మందికి పని దొరికి పని చేస్తున్నారు, మిగిలిన 30 మంది ఎవరు సార్ అంటే ఎవరు, అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయీస్ అంతే కదా. 100 మంది పనిచేయడానికి వచ్చారు ఈరోజు, 70 మందికి పని లభించి పనిలోకి వెళ్ళిపోయారు, రిమైనింగ్ 30 మంది అన్ఎంప్లాయీస్. పని లభించిన వాడు అన్ఎంప్లాయ్మెంట్, పని చేస్తున్న వాడు వర్క్ ఫోర్స్ వర్క్, దీని ఉడిలా కూడా ఉంటాం అప్పుడు. దీన్ని ఎలా అంటామంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని కూడా అనొచ్చున్నాం. కానీ ఇలా ఇది ఇది రైట్ రైట్ టర్మ్, ఇది వర్కర్ పార్టిసిపేషన్ రేట్. పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. చూడండి అయిపోయింది, ఒకటే పదం కదా. దీన్ని మీరేం చేస్తున్నారు అంటే మరి మీకు తెలియదు, పాపం మీకు తెలియదండి, బేసిక్ అందరూ నాన్ ఎకనామిక్స్ వాళ్ళే ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రైట్ వేలో గైడ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అంతా. అంటే అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎకానమీలోకి ఎంటర్ అయ్యారు. అంటే ఒకతనేమో ఏంటి ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, ఇంకోతనేమో ఏంటి ఇంకో డాక్టర్ ఉంటాడు, వీళ్ళంతా డాక్టర్ డాక్టర్ అని చెప్తుంటారు. అంటే వాళ్ళు చదువుకుంది డాక్టర్ కోర్స్ అండ్ నాట్ ఎకనామిక్స్ కోర్స్. అదేవిధంగా ఇంకోటి ఏంది బీటెక్ అంటారు, ఒకటి బీ ఫార్మసీ అంటారు. అంటే దే ఆర్ కమింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ టీచింగ్ యూ దిస్ ఎకనామిక్స్. ఇది ఒక రకమైన సైన్స్ సబ్జెక్ట్ లాంటిది. సో ఇక్కడ మీరు చాలా మోసపోతున్నారు. అంటే మీకు అది తెలవట్లేదండి, బేసిక్గా తెలవకనే చాలామంది అభ్యర్థులు ఈజీగా గ్రూప్ టూ కొట్టాల్సిన వాడికి జాబ్ వస్తలేదు. అంటే స్క్రాప్ ఎక్కువ చదువుతున్నారు, అవసరమైంది తక్కువ చదువు. ఇప్పుడు మాలాంటి పీపుల్ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే మీరు పక్కాగా ఏం చదవాలో చెప్తే జాబ్లు వస్తుంటాయండి. రైట్, నెక్స్ట్ యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సంవత్సరములో ఇక్కడ సంవత్సర కాలంచుకున్నారు. సంవత్సర కాలంచుకొని సంవత్సర కాలంలో ఎక్కువ రోజులు పనిచేస్తున్న వారు తీసుకుంటారు. ఓకేనా, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కువ కాలం పని లభించకపోతే యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఒక సంవత్సర కాలంలో అత్యధిక కాలం పని లభించకపోతే యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్ అని అంటుంటారు. ఒక వారం రోజుల్లో తీసుకుని ఆ వారం రోజులు ఒక రిఫరెన్స్ పీరియడ్స్ ఒక వారం రోజులు, ఆ వారం రోజుల్లో కనీసం ఒకరోజు కూడా పని లభించిన వాడిని వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇలా ప్రతిదానికి డిఫైన్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ డెఫినేషన్ మీకు వస్తే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. ఇక ఇది చాలా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే ఇది ప్రిన్సిపల్ స్టేటస్ అంటాము దీన్ని. ప్రిన్సిపల్ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా అనొచ్చు కదా. అంటే ఒక సంవత్సరంలో అత్యధిక కాలము పని చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఒక అత్యధిక కాలం ఒక పనిలో పాల్గొంటున్నాడు, అతని ప్రిన్సిపల్ స్టేటస్ ఎంప్లాయ్ అంటాం, లేకపోతే అన్ఎంప్లాయ్. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ పొందుతూ కనీసం సంవత్సరంలో 30 రోజులు ఏదైనా ఇతర పనిలో పాల్గొంటే సబ్సిడరీ స్టేటస్ అంటాం. సబ్సిడరీ స్టేటస్ ఎకనామిక్ యాక్టివిటీ, ప్రిన్సిపల్ స్టేటస్ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. ఇప్పుడు సపోజ్కి నేను సంవత్సర కాలంలో 365 రోజుల్లో నేను యాక్చువల్గా గ్రూప్ 2 ఆఫీసర్ కాబట్టి నేను రోజు ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా అది నాకు ప్రధానమైన వృత్తి, అది ప్రిన్సిపల్ స్టేటస్ ఎకనామిక్ యాక్టివిటీ. నేను ఫ్రీగా ఉన్నప్పుడు వేరే పని చేస్తున్నా, అది సబ్సిడరీ స్టేటస్ యాక్టివిటీ అవుతుంది. అది కనీసం 30 రోజులు తగ్గకుండా చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అంటే ఇది వ్యక్తి ప్రామాణిక సంవత్సరం. ఒక సంవత్సరంలో 273 రోజులు రోజుకు 8 గంటలు చొప్పున పనిచేసే వ్యక్తిని స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అంటారు. చూడండి ఇవే ఇవంతా చదవడానికి ఒక గంట చాలు సరిపోతుంది. ఓకేనా, ఇగో ఈ విధంగా మనకు నిరుద్యోగితిలో ఈ టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లేదా రిపోర్ట్ అని ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లేదా రిపోర్ట్ అంటే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్ అనేది మనకి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నూతనంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్టు నూతనంగా ఇచ్చిన గణాంకాలు చూసుకోవాలి. ఇది సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏం అవసరము లేదు. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఓ 2011 వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయండి, అవి ఒక 2011-12 రిపోర్ట్ చదువుకోండి, సరిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ అన్ఎంప్లాయ్మెంట్. అండ్
పావర్టీ ఉందా అంటే ఎస్ పావర్టీ పేదరికం అనేది ఉంది. ఈ పేదరికంలో మనం చదవాల్సిన టాపిక్స్ ఏమిటి అంటే ఫస్ట్ పేదరికం యొక్క డెఫినేషన్ నిర్వచనము, పేదరికం యొక్క నిర్వచనము. పేదరికంలో టూ కాన్సెప్ట్స్ ఉంటాయి, అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ అనే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. రెండు కాన్సెప్ట్స్ చదవాలి. సాపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికం రెండు ఉంటాయి. ఈ పేదరికాన్ని కొలిచే కులమాలు ఉంటాయి. కులమాలలో హెడ్ కౌంట్ రేషియో ఉంటుంది. హెడ్ కౌంట్ రేషియో తలల లెక్కింపు నిష్పత్తి అంటారు. గిని కోఎఫిషియంట్ ఉంటుంది. గిని కోఎఫిషియంట్ ఆర్ లారెంజ్ కర్వ్ ఉంటుంది. లారెంజ్ కర్వ్ ఆర్ గిని కోఎఫిషియంట్ ఉంటుంది. ఇది చదవాలి. నెక్స్ట్ సేన్ ఇండెక్స్ ఉంటుంది. సేన్ ఇండెక్స్ ఆర్ పి ఇండెక్స్ అని పిలుస్తారు, అది ఉంటుంది. నెక్స్ట్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని ఉంటుంది. పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఇది కాకుండా కొత్తగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఉంది, అది చదవాలి. ఇగో ఇవి ఐదు, ఇవి రెండు ఒక డిఫరెన్స్ చదువుకుంటే సరిపోతుంది. 2000 ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ 2011 2012 చదువుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మరొక పాయింట్ ఏంటి అంటే ఈ పావర్టీ పైన సురేష్ టెండూల్కర్ కమిటీ వేశారు, రంగరాజన్ కమిటీ వేశారు. ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ యొక్క రిపోర్ట్ చదువుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మొత్తం కలిపితే ఒక 2 పేజెస్ వస్తుంది. అంటే మొత్తం అండి, టోటల్గా ఇండియన్ ఎకానమీ మొత్తం మీరు చేతిలో పెట్టుకుంటే 25 పేజీల నుంచి 30 పేజీల నోట్స్, షార్ట్ నోట్స్ మీ చేతిలోకి ఇగో నేను చెప్తున్నట్టుగా రావాలి. అప్పుడు మీరు ఎంత ఈజీగా చదివితే అంత ఈజీగా ప్రిలిమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎకానమీలో 30 మార్కులు ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నవి. 30 మార్క్స్లో 25 క్రాస్ చేయొచ్చు అంటే సునాయాసంగా, వెరీ ఈజీగా 25 మార్కులు క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది. ఒక 5 చెప్పలేము, అటు ఇటు అప్ అండ్ డౌన్స్ అది కదా. 25 కూడా బెస్ట్ నెంబర్ కదండి. సో జస్ట్ యూ ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ అండ్ యూ గెట్ 25 మార్క్స్. సో నేను చెప్పిన ఈ మెథడ్ ఫాలో కండి. అదేవిధంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ కానీ పావర్టీ కానీ నిర్మూలించే పథకాలు ఉంటాయండి. పథకాలు లాస్ట్ మీరు పథకాలన్నీ ఒక దగ్గర చదివేసుకోండి. సింపుల్గా అన్ని పథకాలు అంటే అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఒక దగ్గర చివరికి లాస్ట్కి అన్ని ప్రోగ్రామ్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. అందులో లేటెస్ట్కి వచ్చిన పథకాలు చదువుకోండి. కొన్ని వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉండండి. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్లో ఎస్జిఎస్వై పథకం ఉంది. ఎస్జిఎస్వై స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన, ఎస్జిఎస్వై. ఈ పథకం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు వీటి మీద బిట్లు పడుతున్నవి. ఈ పథకం మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. ఒక వీడియో నేను స్పెషల్గా పథకం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో ఇది అండ్ దిస్ ఇస్ రికార్డింగ్ సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్ లెట్ అస్ సీ ద థర్డ్ వన్ లెసన్కు మనము వెళ్ళేసరికి ఇది థర్డ్ వన్ ఇండియన్కి సంబంధించిన అగ్రికల్చర్ అని. థర్డ్ వన్లో అగ్రికల్చర్ అని అన్నారు. ఇక్కడ నేను మాకు అగ్రికల్చర్లో ఏమి చదవాలి అంటే బేసిక్గా అగ్రికల్చర్ అనే పదమే వాడారండి. ఆ పదంలో అనేక అంశాలు వస్తాయి. ఒక్కసారి అగ్రికల్చర్లో ఏం చూద్దామో చూడండి. అగ్రికల్చర్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా వ్యవసాయ రంగం తీసుకొని ఈ వ్యవసాయ రంగంలో వచ్చే ఉపరంగాలు ఏమిటో చూడండి. ఉపరంగాలు అంటే సబ్ సెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అని ఉంటుంది. ఒకటి వ్యవసాయ పంటలు, అగ్రికల్చర్ క్రాప్స్. రెండవది పశు సంపద, లైవ్ స్టాక్. మూడవది మత్స్య సంపద అంటాము, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఫిషరీస్ ఆక్వాకల్చర్ అంటాము. లాస్ట్ అటవీ సంపద ఉంటుంది, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అని ఉంటుంది. ఈ యొక్క ఉపరంగాలు చదువుకోండి. పైన ఉపరంగాలు అంతే. ఆ ఉపరంగాలు చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వ్యవసాయ రంగంలో వివిధ రకాల విప్లవాలు వచ్చాయి. విప్లవాలు కల్చర్స్ వచ్చాయి. రివల్యూషన్స్ వైట్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్, ఎల్లో రివల్యూషన్, ఇలా రివల్యూషన్ మొత్తం చదువుకోండి. ఆ రివల్యూషన్స్ అది దేనికి సంబంధించింది మొత్తం మనం కనీసం చాలా ఎక్కువ అనుకోదు. అంటే వైట్ రివల్యూషన్ పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకు సంబంధించింది. ఎల్లో రివల్యూషన్ నూనె గింజలకు సంబంధించింది. ఇలా రౌండ్ రివల్యూషన్ పొటాటోకి సంబంధించింది. ఇలా ఒక్కొక్క రివల్యూషన్ ఒక పంటకి సంబంధించింది. అవి ఒక 15 మన బుక్లో ఇందాక నేను చూపించిన బుక్లో ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ చదువుకోండి. కొత్తగా వచ్చిన రివల్యూషన్ సాఫ్రాన్ రివల్యూషన్ ఉంది. ఈ సాఫ్రాన్ రివల్యూషన్ అది సోలార్ ఎనర్జీకి సంబంధించింది. సోలార్ ఎనర్జీ సౌర విద్యుత్కు సంబంధించిన అంశము. మరి ఇది కాకుండా సరే ఇవి ఒకటి. నెక్స్ట్ కల్చర్స్ ఉంటాయి, విటికల్చర్, ఎపికల్చర్, సెరికల్చర్, ఇలా కల్చర్స్ ఉంటాయి, అవి చదువుకోండి. దాంతోపాటుకి రెండింటితో పాటుగా మూడోది రీసెర్చ్ సెంటర్స్ ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్. వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశోధన సంస్థలు ఎక్కడ ఉన్నాయి. మూడో పాయింట్ అంటే ఒకటేంటి, విప్లవాలు కల్చర్స్ రెవల్యూషన్స్ అండ్ కల్చర్స్. మూడవది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. నాలుగవది క్రాప్స్.
ఏ క్రాప్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది, వరి పంట ఏ రాష్ట్రంలో ఎక్కువ పండుతుంది, గోధుమ ఎక్కువ పండుతుంది, జస్ట్ ఇలా మెయిన్ క్రాప్స్ మళ్ళీ ఓ 20 పంటలతో మెయిన్ క్రాప్స్ ఎక్కడ పండుతున్నాయో చూసుకోండి. దీంతో పాటుగా ఈ ఈ రివల్యూషన్స్లో ఒక నాలుగు చెప్తా, నా నాలుగు ఎక్కువ ఫోకస్ చేయండి, అక్కడ బిట్ రావచ్చు. ఒకటి గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్, రెయిన్బో. ఇగో ఇలా ఇగో ఇవి ఇవి అన్నమాట. ఇవి ఈ ఈ రెవల్యూషన్స్ మొత్తం మనం మీరు చూసుకుంటే దిస్ ఈజ్ వెరీ ఇనఫ్ అండి, సరిపోతుంది. ఇంకా ఈ నాలుగు వాటి లక్ష్యాలు ఏమిటి చదువుకుని సరిపోతుంది. దీంతో పాటు ఇంకా చాలా మరొక పాయింట్ ఏమిటి అంటే మా మినిమం సపోర్ట్ ప్రైస్ని కొద్ది ఎక్కువ ఫోకస్ చేయండి. మినిమం సపోర్ట్ ప్రైస్, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్లో వివిధ రకాల ప్రైసెస్ ఉంటాయి. ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్, ఒకటి. రెండవది ప్రొక్యూర్మెంట్ ప్రైస్, సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్, లెవీ ప్రైస్, అడ్మినిస్టర్డ్ ప్రైస్, ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, బఫర్ స్టాక్స్, ఇగో ఇలా ఉంటాయి. ఇవన్నీ చదువుకోండి. ఇవి మళ్ళీ ఒక్కొక్కటే ఒక పదము దానికి ఒకటే మీనింగ్, ఒక పదము దానికి ఒకటే మీనింగ్ ఉంటుందండి. కాకపోతే మీకు సెంటెన్స్ రాస్తే పెద్ద కనబడుతుంది, కానీ ఒకటే మీనింగ్. సపోజ్ నేను చెప్తాను, ఇప్పుడు ఎంఎస్పి అంటే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ఆహార ధాన్యాలు కొంటున్నప్పుడు ధర నిర్ణయిస్తారు ముందుగా. ఆ ధర పేరు ఎంఎస్పి. ఇదే మిల్లర్స్ దగ్గర నుంచి కొంటున్నప్పుడు ధర నిర్ణయిస్తారు, దాని పేరు లెవీ ప్రైస్. రైతులైతేనేమో మినిమం సపోర్ట్ ప్రైస్, అదే మిల్లర్స్ అయితేనేమో లెవీ ప్రైస్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఎకనామిక్స్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ చెప్పే విధానంతో మీకు ఈజీ అవుతుంది. రైతుల దగ్గర నుంచి ఆహార ధాన్యాలు కొనాలి, పంటలు కొనాలి ప్రభుత్వం. అలా కొనడానికి ముందుగా ప్రకటిస్తుంది, పంట వేయడానికి ముందుగా జూన్ మంత్లోనే అనౌన్స్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్. అయితే మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఆహార ధాన్యాలను కొంటుంది ఎవరు, ప్రభుత్వం. అలా కొంటున్నప్పుడు ధర నిర్ణయిస్తారు, దాని పేరు లెవీ ప్రైస్ అంటారు. అదే ప్రభుత్వ రంగమే వస్తువులు ఉత్పత్తి చేసి ప్రభుత్వ రంగమే అమ్మితే ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతుంది, దాని పేరు అడ్మినిస్టర్డ్ ప్రైస్ అంటారు. ఇగో ఇలాగే ఇలా ఏడు రకాలు అంటే ఏడింటికి ఏడు పదాలు క్లోజ్. ఇగో ఈ ఈ విధంగా మనం దీనిపైన ఫోకస్ చేయాలి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఈ ఈ ఎంఎస్పి. ఈ మధ్యలో ఎంఎస్పికి సంబంధించి ఖరీఫ్, మొన్న రీసెంట్లీ ఖరీఫ్ 2022 ఖరీఫ్ సీజన్ సంబంధించి జూన్ మంత్లో ఒక 14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పి ప్రకటించారు. ఇందులో వరి పంట వెరీ వెరీ ఇంపార్టెంట్. వరి పంటకు గతంలో లాస్ట్ ఇయర్ 1940 రూపాయలు ఉంటే ఇప్పుడు 2040 రూపాయలు ఎంఎస్పి, 100 రూపాయలు పెంచారు. గ్రేడ్ ఏకైతే 1960 ఉంటే 2060కి పెంచారు. ప్రజెంట్ వరి యొక్క ఎంఎస్పి సాధారణ రకం అయితే 2.40, గ్రేడ్ అయితే 2.60 రూపాయలు ఉంది. ఇలా ఇలా మెయిన్ క్రాప్స్ తీసుకొని ఆ క్రాప్స్ యొక్క 14 క్రాప్స్ చెప్పారు. ఆ క్రాప్ సంబంధించిన ఎంఎస్పి ఏ విధంగా ఉందో చూసుకుని సరిపోతుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఇగో ఇలా ఇవి ఫోకస్ చేయాలి. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన పాలసీస్ ఉంటాయి, వ్యవసాయ విధానాలు మరియు అగ్రికల్చర్ సంబంధించి ఒక నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ మనకు ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షన ఏర్పాటు చేశారు. ఆ యొక్క కమిషన్ ఒకటి, నెక్స్ట్ వ్యవసాయ విధానాలు చదువుకుంటే సరిపోద్ది. ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యవసాయ రంగ సంఘ పథకాలు ఏమైనా వచ్చినాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది ఒకటి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రైతు ఆదాయ రెట్టింపు పథకం. ఇలా లేటెస్ట్ వచ్చిన పథకాలు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ఈ వ్యవసాయ రంగం అయిపోతుంది. కొద్దిగా మిగతా వాటితో కూడా ఈ టాపిక్ పెద్దగా ఉంటుంది, కాస్త పెద్దగా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది. కానీ ఇది కొద్దిగా ఫ్రీక్వెంట్గా ఫోకస్ చేస్తే ఒక 2-3 గంటలు ఈ టాపిక్ చదివేసుకోవచ్చును. సో ఇది ఒకటి మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనకు ఇంకా నెక్స్ట్ ఏముంది ఇందులోనండి, ఇందులో ఇదే మూడవ టాపిక్లోనే మనకేం చేస్తుందంటే అగ్రికల్చర్తో పాటుగా ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంది, అంటే పారిశ్రామిక విధానాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధానాలు. అదేవిధంగా పారిశ్రామిక విధానాలతో పాటుగా ఇకనామిక్ రీఫార్మ్స్ ఉంది, ఇకనామిక్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణ అనే టాపిక్ కూడా అందులో ఇంటర్నల్గా కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒక్కసారి మనం ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ అనే దగ్గర మనము ఎలా వెళ్దామంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే
పారిశ్రామిక విధానాలు 1948 పాలసీ, 1956 పాలసీ, 1973 పాలసీ, ఇలా పాలసీలో లాస్ట్ 1991 పాలసీ ఉంటుంది. ఈ పాలసీస్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది అండి. ఇందులో మొదటి పాలసీలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు, మిక్స్డ్ ఎకానమీ. ద ఫస్ట్ పాలసీ అనౌన్స్డ్ యాజ్ మిక్స్డ్ ఎకానమీ. రెండవది ఆర్థిక రాజ్యాంగంగా ప్రకటించడం జరిగింది. ఇలా 1991 వరకు ఉన్న పాలసీస్ ఇందులో ఫస్ట్ రెండు బాగా చదవాలి, తర్వాత 1991 పాలసీ పైన ఫోకస్ చేయాలి. ఈ 1991 పాలసీలో ఎల్పిజి ఉంటుంది, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దెన్ మనం దీన్నే ఈకానమిక్ రిఫార్మ్స్గా పరిగణిస్తూ ఉంటాము. ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు చదవాలి, ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణలు ప్రధానంగా ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో డేటా చాలా క్లమ్జీగా ఉంటుంది అన్నమాట, డేటా సరిగ్గా అర్థమై చావదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే సగటున డికేటర్లుగా చూసినప్పుడు విదేశీ పెట్టుబడులు, విదేశీ ఎఫ్డిఐలు అత్యధికంగా మనకు మారిషస్ నుంచి వస్తున్నాయి. మారిషస్ నుంచి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా హైయెస్ట్ ఎఫ్డిఐలు ఈ 2021 రిపోర్ట్ ప్రకారంగా హైయెస్ట్ ఎఫ్డిఐలు ఫ్రమ్ అమెరికా నుంచి వస్తున్నాయి. చూడండి, డికేటర్లుగా చూస్తే అంటే దశాబ్ద కాలం చూస్తే మారిషస్ టాప్లో ఉంది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ చూస్తే అమెరికా టాప్లో ఉంది. క్వార్టర్లీ అంటే త్రైమాసిక, మూడు నెలలకు సంబంధించి త్రైమాసిక క్వార్టర్లీ రిపోర్ట్లు చేస్తే అందులో సింగపూర్ టాప్లో ఉంది. అంటే అభ్యర్థి ఏ క్వశ్చన్ అడిగాడు అనేది ప్రాపర్గా పక్కాగా గమనించాలి. మరి ఎక్కువ ఎఫ్డిఐలు సేవా రంగంలోకి వస్తున్నాయి. చూడండి చాలా చాలా జాగ్రత్తగా, అంటే ఆ పదం వాడకంలో నీకు ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దశాబ్ద కాలం అన్నాడా, దశాబ్ద కాలం అంటే మారిషస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ 2021 రిపోర్ట్ ప్రకారం అంటే అమెరికా హయ్యెస్ట్ ఎఫ్డిఐ ఉంది. ఇగో ఈ విధంగా క్వార్టర్లీ తీసుకుంటే సింగపూర్, మూడు ఎగ్జామ్ మూడు పేర్లు ఇస్తాడు, క్వశ్చన్ ఆధారంగా చూసుకొని మనం ఆప్షన్ చేయాలి. ఇగో ఈ విధంగా ఈకానమిక్ రిఫార్మ్స్. దీంతోపాటుగా ఈ యొక్క ఇండస్ట్రీస్లో ఒక మూడు నాలుగు పదాలు చెప్తాను, వాటి గుర్తుంచుకోండి. ఒకటి సెజ్ అనేది చదవండి. మళ్ళీ సెజ్ అనేది కొద్దిగా చిన్న టాపిక్, అంటే బేసిక్గా చదవండి. సెజ్ పాలసీ 2000 తీసుకొచ్చారు, సెజ్ చట్టము 2005 వచ్చింది, సెజ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ 2006. చూడండి కన్ఫ్యూజ్ అవుతాయి ఇక్కడ, సెజ్ పాలసీ అన్నాడు, పాలసీ 2000, సెజ్ చట్టము యాక్ట్, సెజ్ యాక్ట్ 2005, సెజ్ చట్టము అమలు 2006. ఇలా ఇక్కడే అభ్యర్థులు కన్ఫ్యూజ్ ఇక్కడ, ఎందుకంటే ఎగ్జామినర్ ఏం అడిగాడో చూడాలి, పాలసీ అడిగాడా, చట్టము అడిగాడా, అమలు అడిగాడా, ఇయర్ మారిపోద్ది. ఓకేనా, దట్స్ ఇస్ ఫోకస్ అండి. మళ్ళీ మీకు డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకా మీకు ఇస్తాను, మన కోర్సులో కూడా ఉంటుంది, మన కోర్సులో కూడా డీటెయిల్డ్గా మీకు ఉంటుంది. స్పెషల్గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించిన కోర్సు కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ వన్ కోర్సు ఓన్లీ స్పెషల్ ఎకానమీ అండి. నిన్న మీకు చెప్పాను, అండి గత క్లాస్లో చెప్పాను ఏంటి, కంప్లీట్గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ కోర్స్, పేపర్ వన్ పేపర్ టూ 240 మార్క్స్. ఇది ఓన్లీ ఎకానమీ కోర్స్, ఓన్లీ ఎకానమీ. అదేవిధంగా ఓన్లీ ఆర్థమెటిక్ రీజనింగ్ అబిలిటీ అడుతున్నారు చాలామంది అభ్యర్థులు, వాటికి కూడా సెపరేట్ కోర్సులు మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు కింద లింక్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు దాన్ని ఫాలో కావచ్చు. మీరు ఫస్ట్ బేసిక్గా ఫాలో అవ్వండి, అల్లాడి పబ్లికేషన్స్ మన విద్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చేసుకుంటే మీకు అంతా సర్వస్వం అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇగో ఇది, దిస్ ఈజ్ రికార్డింగ్ ఈ యొక్క టాపిక్ అండి, ఇవి సరిపోతాయండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు కనిపించేది ఏంటి అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్థిక సంస్థలు అంటే ఏంటో కదా, బ్యాంకులు. ఈ బ్యాంకు రంగం ఫస్ట్ మనకు కనిపించే బ్యాంక్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కనబడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దీని యొక్క మానిటరీ పాలసీ ఎలా ఉంది అంటే మొత్తం ఎంటైర్ ఎకానమీలో ఆర్బీఐ రెగ్యులేట్స్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం మొత్తాన్ని మనకు వారే కంట్రోల్ చేస్తారు. ఓకే, దానికి సంబంధించిన అంశాలను తీసుకోండి. అయితే ఇందులో ఒకసారి చదవాల్సిందంటే ఈ ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ చూడండి, నిర్మాణం ఎలా ఉంటుందో ఒకసారి చదువుకోండి, తర్వాత దాని యొక్క ఉండే గవర్నర్ ఎవరు చదువుకోండి, తర్వాత ఆ ఆర్బీఐ రిలీజ్ చేసే నోట్స్, అదే నోట్స్ లేటెస్ట్గా వచ్చిన నోట్స్, కరెన్సీ నోట్స్ ఏంటో ఒకసారి చదవాలి. అది మన బుక్లో చార్ట్ ఉంది, ఒక చార్ట్, స్పెషల్గా ఒక చార్ట్ అంటే నీట్ ఒక చార్ట్ ఫ్లో చార్ట్ లాగా వేసి పెట్టాను. ఇక్కడ ఏంటి అంటే ఇలా మీరు చదువుతున్నప్పుడు మీకు లాభం ఏమిటి అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం కోసమని ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ చూస్తుంటే ప్రతి దాంట్లో కూడా మనకు మ్యాక్సిమం అభ్యర్థికి అవైలబుల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
బట్ మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఇలా ఇలా ఇది చార్ట్ అండి చార్ట్ ఇక్కడండి 10 రూపాయల నోటు పైన సూర్య దేవాలయం ఉంది ఇది కోనార్క్ కోనార్ ఇది ఒడిశాలోని కోనార్క్ టెంపుల్ సంబంధించింది దీని దీంట్లో ఉండేది దీంట్లో ఉండే కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఇది 2018 జనవరి 5th నుంచి అమల్లోకి వచ్చింది ఇలా ఇలా అన్ని నోట్స్ 10 రూపీస్ నోట్స్ 10 20 రూపీస్ 50 100 ఇలా 2000 నోట్ పైన మంగళయాన్ మంగళయాన్ అనే ఎంబ్లెమ్ ఉంటుంది అది మనకి ఆ మార్స్ ఆర్బిటర్ మిషన్ అండి అది ఉంటుంది దీనిపైన మెజెంటా కలర్ ఉంటుంది ఇది 2016 నవంబర్ 6th దీన్ని తీసుకురావడం నవంబర్ 8th నా తీసుకురావడం ఇలా చార్ట్ ఇక్కడ ఒక చార్ట్ ఇలా టేబుల్స్ లాగా టేబుల్స్ లాగా టేబుల్స్ ఉన్నానికి లాభం ఏంటంటే ఎంత పెద్ద టాపిక్ అయినా సింపుల్గా మీ మైండ్లోకి వెళ్ళిపోదని ఇలా టేబుల్స్ తీసుకురావడం జరిగింది సో వీటిని మీరు ఫాలో అయితే సరిపోతూ ఉంది నెక్స్ట్ ఇలా ఆర్బీఐకి సంబంధించి నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్ అండ్ రీఫార్మ్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఎన్పిఏ ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఎలా ఉద్భవించాయి 1970లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్తో స్టార్ట్ అయింది మన దగ్గర బ్యాంకింగ్ వ్యవస్థ అక్కడి నుంచి మొదలుకుంటే నేటి వరకు ఇందులో బ్యాంకుల జాతీయకరణ జరిగింది ఆ బ్యాంకుల జాతీయకరణ విధానము మరియు ప్రజెంట్ బ్యాంకులు మెర్జ్ అవుతున్నాయి బ్యాంకుల మెర్జ్ ఇది కూడా నేను మీకు ఒక టేబుల్ లాగా పెట్టాను బ్యాంకులు మెర్జ్ అంటే బ్యాంకుల విలీనీకరణం ఏ విధంగా ఉందని పెట్టాను ఈ రీసెంట్లీగా వీటిపైన ఫోకస్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ఇన్స్టెబిలిటీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ ఉంది ఇక్కడ స్టాక్ మార్కెట్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ కొంచెం చిన్న టాపిక్ చాలా చిన్న టాపిక్ ఇందులో బీఎస్సీ ఎన్ఎస్సీ ఉంటుంది సెబీ ఉంటుంది బీఎస్సీ ఎన్ఎస్సీ సెబీ ఉంటుంది క్యాపిటల్ దిస్ ఇస్ కాల్డ్ సింపుల్లీ క్యాపిటల్ మార్కెట్ అంటారు ఇది చిన్న పాయింట్ అక్కడ చదువుకుంటే సరిపోద్ది ఇక దాంట్లో ఎక్కువ వద్దు మళ్ళీ ఇందులో హైయెస్ట్ రేటింగ్ ఉన్న షేర్స్ ఏంటి వద్దే వద్దు మనకు జస్ట్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోద్ది ఆ తర్వాత ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది ఇందులో రీసెంట్గా జిఎస్టీ చదవండి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్ ఎవరు ఉంటారు ఈ జిఎస్టీ కౌన్సిల్ ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ఈ మధ్యలో 25 కేజీ సంబంధించి ప్యాక్డ్ లేబుల్ అండ్ ప్యాక్డ్ వాటిపైన జిఎస్టీ వేస్తున్నారు సో అలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన వాటిపైన ఫోకస్ చేయండి అందులో ఉండే స్లాబ్స్ ఏంటి అనేవి మనకి డీటెయిల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వీటి యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది కామర్స్ అండ్ ట్రేడ్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంది అండ్ స్టేట్ సెంట్రల్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉంది ఫినాన్స్ కమిషన్స్ ఆర్థిక సంఘం ఉంటుంది 280 ఆర్టికల్ ప్రకారంగా ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు ఇందులో హారిజంటల్ అండ్ వర్టికల్ ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఎవరు చేస్తారు ఫినాన్స్ కమిషన్ చేస్తుంది ఇది చట్టబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధం అంటే 280 ఆర్టికల్ ప్రకారం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ దిస్ కమిషన్ సెటప్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది దీనికి ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ అమల్లో ఉందండి ఈ ఫస్ట్ నుంచి 15th ఫినాన్స్ కమిషన్ సంబంధించిన అంశాలు చూసుకుని సరిపోతుంది ఇందులో లేటెస్ట్ ఫినాన్స్ కమిషన్ పైనే క్వశ్చన్ పడుతుంది అంతే ఇంకా లేటెస్ట్ ఆ లేటెస్ట్ ఒకటి బాగా చదువుకుంటే సరిపోతే ఇందులో ఈ కమిషన్ ఎలాంటి రికమెండేషన్ చేసింది రూరల్ ఏరియాస్కి ఏమి ఇచ్చింది అర్బన్ ఏరియాస్కి ఎలాంటి గ్రాంట్స్ ఇచ్చింది ఇచ్చిన గ్రాంట్స్ రకాలు ఏంటి గ్రామ పంచాయతీకి ఏమి ఇచ్చారు హార్డ్లీ ఒక 20 బిట్స్ చదువుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ డ్యూయలేష్ అండ్ అంటే ఇదంతా కూడా పబ్లిక్ ఫైనాన్స్లోనే వస్తుంది అండ్ పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఫిజికల్ పాలసీ అండ్ బడ్జెట్ ఇక్కడ బడ్జెట్లో కూడా అండి బడ్జెట్లో కూడా ఏం చేస్తారంటే మీరు బడ్జెట్ అనగానేమి వార్షిక కోశ నివేదిక యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ బడ్జెట్ దీన్ని 112th ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెడతారు ఓన్లీ యాక్సెప్టెడ్ ఇన్ లోక్సభ నాట్ ఇన్ రాజ్యసభ లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇక ఆ ప్రాసెస్ జస్ట్ దాని గురించి చదువుకోండి ఆ తర్వాత బడ్జెట్లో ఉండే అంశాలు భాగాలను ఒక టేబుల్ ఇచ్చానండి మీకు ఒక టేబుల్ బుక్లో ఆ టేబుల్ మొత్తం తీసుకోండి అందులో రెవెన్యూ రిసీట్స్ క్యాపిటల్ రిసీట్స్ ఇలా ఎక్స్పెండిచర్ రుణాలు ఇలా ఉంటాయండి ఆ టేబుల్ ఒకటి డీటెయిల్గా చదువుకుంటే సరిపోతుంది అందులోంచి మనకు బిట్టుపడే అవకాశం చాలా ఎక్కువ ఉంది అయితే సార్ లేటెస్ట్ బడ్జెట్ చదవాలా అంటే లేటెస్ట్ బడ్జెట్ అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు మనకు అక్టోబరు ఎగ్జామ్ ఇది అక్టోబరు ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లో ఉంది కాబట్టి బడ్జెట్ పైన అంతగా ఫోకస్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ దృష్టి అలా ఉంటుంది కాబట్టి మనం కూడా ఏంటి ఆ బడ్జెట్లో మెయిన్ థీమ్ బడ్జెట్లో అంటే లేటెస్ట్ బడ్జెట్లో ఉండే మెయిన్ థీమ్ ఒకటి తీసుకొని చదువుకుంటే సరిపోద్ది ఇది బడ్జెట్ సంబంధించిన అంశాలు ఓకేనా అండ్ ఇక్కడ ఫిజికల్ పాలసీ ఉంది కోశ విధానం అంటే ప్రభుత్వం సంబంధించిన రాబడి ఎలా ఉంది ప్రభుత్వం సంబంధించిన వ్యయం ఎలా ఉంది ప్రభుత్వం యొక్క రుణం ఎలా ఉంది ఈ మూడు ఉంటాయి ప్రభుత్వ రాబడి పబ్లిక్ రెవెన్యూ
పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ డెట్ ఈ యొక్క విట్ సినారియో ఎలా ఉంది చూసుకొని సరిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ రికార్డింగ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అండి. ఇదిగో ఈ సిలబస్ను ప్రాపర్గా చదువుకుంటే అభ్యర్థులకు మంచి స్కోర్, ఒక 30 మార్కులు అంటే. ఇందులో నెక్స్ట్ మనకేంటి, ఏపీ ఎకానమీ ఉంది, మనం ఏపీ ఎకానమీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఏపీ ఎకానమీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీ సంబంధించిన సినారియో. సో ఇవి మంచిగా చదివితే మీరు ఈజీగా ఒక బెస్ట్ స్కోర్ అనేది సాధించే అవకాశం ఉంది. ఇది మన స్పెషల్ కోర్సు లాంచ్ చేస్తున్నాం. చాలామంది సరే 30 మార్కులు ఉన్నాయి కదా, వెయిటేజ్ ఎక్కువ కదా అంటే దానికి తగినట్టుగా మీకు కోర్సు అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు వీటిని ప్రాపర్గా చదివి మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో విజయం కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.